ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలతో పాటు చెప్పనివి కూడా చేసిన ఘనత మా వైసీపీ ప్రభుత్వానిదేనని, కోట్ల రూపాయలు అన్యాక్రాంతం కాకుండా చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, చంద్రబాబు ఒక చేడపూరుగాని పాదయాత్ర అంటే జగన్ది అని, అసమ్మత నాయకులు మా పార్టీలో లేరు అన్న మంత్రి సంతనూతలపడే నూతన ఇన్ఛార్జ్ మేరుగా నాగార్జున, స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, విచిత్రం ఏమిటంటే సంతనూతలపాడు నియోజకవర్గానికి దూరంగా ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ నేతలు ఎవరూ లేకుండానే మంత్రి ఒక్కడే మీడియా సమావేశం పెట్టడం, ఇక్కడ నేతలు మంత్రి గారికి ఏమాత్రం సహకరిస్తున్నారో అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. పరిపాలన చేస్తూ ఉంటే సంక్షేమ పథకాల నవరత్నాల రూపేణ చెప్పినవి కాకుండా చెప్పనవి కూడా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో నిశితంగా ఆలోచించి పరిపాలన చేస్తూ ఉంటే, కోట్ల రూపాయలు అన్యాక్రాంతం కాకుండా అస్థిరత పక్షపాతం లేకుండా నావాడు నీవాడు లేకుండా అర్హతే ప్రామాణికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖర్చు చేస్తూ ఉండి ప్రతి పేదవాడి తలుపు తడతా ఉంటే, ఎక్కడ ఏ సెక్టార్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెక్టార్ని కదిలించి ఎవరికి ఏ ఉపయోగం జరగాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉంటే, దేశంలోనే పేదరికం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11.9% ఉన్నటువంటి పేదరికం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గొప్పగా 6%కి వచ్చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఆయన ఒక గొప్ప ఆలోచన అని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని పేద ప్రజలు కూడా తెలుసుకోవాలని, ప్రలోభాలకు కానీ ప్రకాలోచనలు కానీ తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను ఆస్వాదిస్తూ రాబోయే రోజుల్లో అండగా ఉండాలని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కానీ టీవీలో, కొన్ని పత్రికలు కొన్ని టీవీలో నిజంగా అడగాలని ఉంటుంది, బాధేస్తుంది, మన తత్వవాదిని వదిలేయాలని కూడా అనిపిస్తుంది. కానీ నాకుగా నేను కూడా మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు. ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తొలిసైనా సరే దాంట్లో దూరాలని చూస్తాడు. అదే పరిస్థితి రాజకీయాల్లో ముందుకెళ్తా ఉన్నాడు. అతను అధికారంలో 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతను నేను ఇదిగో ఇది చేశా, నాకు ఇది పేటెంట్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చి అతని పేటెంట్ అది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అది వారి పేటెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు తెలుసు అనేక కార్యక్రమాలు, అనేక ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న నా రాజకీయాల్లో చాలా నిశ్చింగా కూడా గమనిస్తున్నట్టు విఘ్నులు ఈరోజు మీరే ఈ రాష్ట్రంలో ఉన్న తప్పొప్పులను, ప్రజాభిప్రాయాలను, ప్రజల ఆలోచనలను ఇనుమడింపజేసి ప్రజలకు తెలియపరిచేవాళ్ళు. ప్రక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంత గొప్ప కార్యక్రమాలు, అంత పేటెంట్గా జరుగుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేక మీకు అధికారం వస్తే అప్పుడు చేసి చూపించి, ఇప్పుడు ఏదన్నా కర్ర చేతిలో ఉంటే ఆ కర్రను వాడే విధంగా మీరు నడుపుకోవాలి, ఆ కర్ర యొక్క ఉపయోగాలు తెలుసుకొని దాన్ని కర్రను చెలాయించాలా. మీకు అవకాశం ఉన్నప్పుడే మడిచి పక్కన పడేశారు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే పాదయాత్రలు చేస్తున్నారు, పాదయాత్రలో ఏదేదో రాస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఆయన ఎంత ఒక అడుగు ముందుకేసి పాదయాత్ర చేయటం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా పాదయాత్ర ఎందుకు వస్తాడు ముందుకి? ప్రజల యొక్క సమస్యలు, వెతలు, కష్టాలు, బాగోగులు, ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజులు ఏం చేయాలని ఒక ఆలోచనను నగిలింపు చేయటానికి రాష్ట్రంలో యొక్క పరిస్థితిని గమనించి వారు ఎన్నికల్లో గెలిస్తే ఆ ఇప్పులు మంచి చేయాలని. ప్రొసీజర్లీ నాట్ ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రొసీజర్లీ రాష్ట్రంలో ఏవి రిక్రూట్మెంట్ చేయాలో, ఏవి అవసరమో, వ్యాయామం ఉపాధ్యాయులు కూడా అవసరం. ఆ కోణంలో సంబంధిత మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో
వర్కౌట్ చేస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతాయి. చూడరు, ఎవరు చూడరు, అందరూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఏది పెడితే రాస్తే దానికి మేమే సమాధానం చెబుతాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. నెక్స్ట్ ప్లీజ్. వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు సాయం చేయాలని ఆలోచన, మేమే వాళ్ళకి సాయం చేసాం, మేమే సాలరీస్ పెంచాం. మ్యాగ్నానిమిటీగా ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ కోసం, అంగన్వాడీస్ కోసం సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి ఇంకేం సాయం చేయడానికి అవకాశం, అది కూడా చేస్తాం. ఇటు చంద్రబాబు నాయుడు మీరు అడిగారు చూడండి, అతనికి చేతులు రాలా మనసు కూడా లేదు. మేము ఇవ్వాలనే ఉన్నాం. ఎక్కడన్నా మీరు అన్నారు చూడండి, చిన్న చిన్న మిస్టేక్స్ మనుషులం కదా, లేకపోతే ప్రభుత్వంలో ఆదేశాలు ముఖ్యమంత్రి గారి కింద ఎక్కడన్నా చిన్న చిన్న లోట్లు జరుగుతుంటే సరి చేద్దాం. మాకు జర్నలిస్టులు ప్రాణంతో సమానం, వాళ్ళకి సాయం చేయాలా. అక్కడ ఎనామలీస్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసి ఇప్పిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విమర్శ చేసిన వాళ్ళకైతే సమాధానం చెబుతా. మీరంటా లేదు, చంద్రబాబు టైంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో మేము ఎన్ని ఇచ్చామో, ఉద్యోగుల మీద మాకెంత అభిప్రాయం ఉందో, ఉద్యోగుల కోసం మేము ఏం చేస్తా ఉన్నాము, ఇంకా ఏం చేయాలనుకున్నాము, అలాంటి నిరుద్యోగులుగా ఉన్న కుటుంబాలు ఏ విధంగా ఆదుకుంటున్నాము. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా, మీ హృదయంతో అడగాల, అసమ్మతి వాదులు లేనే లేరు. ఎవరు అసమ్మతి వాదులు కాదు. మా వారి ఐడియా ఒక ఒక ఆలోచన, మా నాయకుడికి ఏమన్నా అనీజీగా ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ఆయన కోసం ఆలోచన. అసమ్మతివాదులు అనే ఆలోచన మాకు అందరూ సమ్మతివాదులే, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము గెలవబోతా ఉన్నాం మీ ఆశీస్సులతో కూడా. దయచేసి మీ మనసులో మా విషయంలో ఏదన్నా వేరే అభిప్రాయం ఉంటే ప్రక్కన పెట్టండి, కలిసి నడుద్దాం, కాపాడుకుందాం. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో ఒక మెజారిటీ సిస్టాన్ని తీసుకునిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటాం. నియోజకవర్గ ప్రజల కష్టం, కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడిని నేను. మీరు ఒక్కసారి నా నియోజకవర్గాలకు వెళ్ళినా నేను ఏ పోస్ట్ చేసినా ఒకసారి వెతకండి, అడగండి, చూడండి. నేను కష్టాన్నే నమ్ముకున్నా, ప్రజల కోసమే పనిచేస్తా. మీరు ఒక సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత నాగార్జున ఎలా ప్రెస్ మీట్లు అడగండి, ఎంత కమిట్మెంట్గా పనిచేస్తామో, ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటామో, ఎంత అబిలిటీతో పనిచేస్తామో, ఎంత మ్యాగ్నానిమిటీతో పనిచేస్తామో, అవన్నీ మీరే అడుగుతారు. ఎందుకంటే నా దగ్గర ఒకడోవరంలో స్టూడెంట్గా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎవరిని అడిగినా, నేను విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి నేను ప్రొఫెసర్గా చేసినా, ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసినా, 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా, మరలా గెలిచినా, గెలిచినాక ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఈ రోజుకి నా కాన్స్టిట్యూన్సీలో ఎవరిని అడిగితే చెబుతారు నా ఫలితనం. అందుకని ఎవరిని పోగొట్టుకోను. ఒకవేళ ఎవరన్నా నా మీద వేరే అభిప్రాయం ఉన్నా, నన్ను తిట్టినా, వ్యతిరేక భాగంతో ఉండినా, వారిని సరి చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తాను. ప్లీజ్ రెడ్డి గారు కుటుంబానికి వ్యతిరేకమని మీరు రాస్తుంటే ఇది న్యాయమా? ఎవరు నమ్ముతారా మీ పత్రికల్ని, మీ టీవీలని? మాట్లాడితే ఏదో ఒకటి చూపించి మమ్మల్ని బ్యాడ్ చేయాలని రాయటానికి. ప్రజలు అకౌంటబిలిటీతో పనిచేస్తున్నాం, మా నాయకుడు కానీ మేము కానీ. దయచేసి తప్పుడు ఆలోచనలతో వెళ్ళొద్దని, ఈరోజు జరిగిన గొప్ప కార్యక్రమాన్ని మీ ద్వారా షేర్ చేసుకోవాలని, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన అంశాల మీద మీతో మాట్లాడాలని, మీరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చేసుకుంటారు, ఎవరు వస్తే ఏమైద్ది మాకు? మా నాయకుడుకు ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద కుటుంబాన్ని తయారు చేసి ఇచ్చాడు రాజశేఖర్ గారు. దాన్ని బ్రహ్మాండంగా నిలిపోయి ఇంతింత ఒట్టడింత విధంగా పెంచేశాడు. నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పాడంటే అది చేస్తాడనే నమ్మకం ఈరోజు పరిపాలన సరళిలో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మాకు ఎవరు ఎటు వచ్చినా, షర్మిలమ్మ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఈ పాదయాత్ర చేసిన వాడు కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టినా, ఆడ బాబుతో ఏం చేసినా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇంటికి వెళ్ళి కాళ్ళు దండం పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అవుతారని తీసుకొచ్చి వాళ్ళకి అమ్మేసినా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అసలు మాకు భయం ఏంటి? మేము తీసేసిన వాడు ఏముండో కలిస్తే, మా దగ్గర ఉద్యోగం చేసుకుని వెళ్ళి అడిగి వేరే వాడి దగ్గరికి వెళ్తే మాకు భయం ఏంటి? దాన్ని మీరు గోరంట కొనంతరగా అడిగి రాయటం ఏంటి? ఎవరో పీకే, ఎవరో ఏదో పీకే, చంద్రబాబు చెప్పాడుగా, చంద్రబాబు మా దగ్గర అతను ఉద్యోగం చేసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చి మాకు డబ్బులు, మా డబ్బులు తీసుకుని మాకు పని చేసినప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడో చెప్పాడు ముందు. మా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పానండి? బీహార్లో ఏం చేశాడో చెప్పండి. అది రాజకీయం. బీహార్లో పార్టీ పెట్టి చేతులెత్తేసి, పాదయాత్రలు పెట్టి చేతులెత్తేసి, ఆ బ్రిలియంట్ పర్సనాలిటీ మళ్ళీ నువ్వు కొనుక్కున్నావంటే నువ్వు ఆయన కొనుక్కుంటే మాకు భయమా? 100 మంది పీకేలు, 100 మంది చంద్రబాబు నాయుడు, మా నాయకుడు గుండె కింద బలాదూరు. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఫ్యామిలీ
ఆ కుటుంబానికే అది దక్కుతుంది. ఎందుకంటే తెలుసుకున్నారు, ప్రజల్లో ఉన్నారు, నడిచారు, ప్రజల వెతలు తెలుసుకున్నారు, అధికారం వచ్చింది, సాధ్యమైన రీతిలో పనిచేస్తున్నారు. ఈరోజు మీరు పాదయాత్ర చేయండి, మంచిది. మీకు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల వెతలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకోవాలా? నువ్వేమో పాదయాత్ర, ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే అపశకునం. కొందరు వెళ్ళా మీ బాబు దొరికిపోయాడు, జైల్లోకి వెళ్ళాడు. ఆయన జైల్లోకి వెళ్తే నువ్వేమో పారిపోయావు ఆపేసి పాదయాత్ర. అది పాదయాత్ర అంటే ఎక్కడ ఒక స్టీమ్ లైన్ కాదు. ఈరోజు నుంచి ఇది దాకా నడుస్తున్నావు, నువ్వేమో ఒంగోలు దాకా వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ వెళ్ళిపోయి చిరకలపేట తెలియవయ్యా, అది నీ పాదయాత్ర. సరే, పాదయాత్ర నువ్వు అట్లా చేస్తావు అనుకుందాం. పాదయాత్ర నీ బాబు జైలుకి వెళ్తే నీ పాదయాత్రకి ఏంటి అయ్యావు? నువ్వు పారిపోయావు. సరే, నువ్వు పారిపోయావు, మీ అమ్మగారు వచ్చారు. ఆ మహాతల్లి ఎందుకు వచ్చింది? మా ఆయన జైల్లోకి వెళ్తే చనిపోయారు బోళ్ళు మంది, వాళ్ళందరికీ సహాయం చేస్తారని చెక్కులు ఇస్తారు అన్నాయి. ఎన్ని ఇచ్చింది? 2 ఇచ్చింది. ఆంబారిపోయింది వాళ్ళ ఆయన బయటకు వచ్చేవరకు. ఆయన ఎందుకు అబద్ధాలు చెప్పాడు? జైల్లో నుంచి వచ్చాడు ఆయన, నాకు ఒంట్లో రాగం బాగాలేదు, చచ్చిపోతున్నా, గుడి జోపు వచ్చింది అన్నాడు, కళ్ళు బాగాలేదు అన్నాడు, వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, పాదయాత్రకు పేటెంట్ రాజశేఖర రెడ్డి కుటుంబంగా అని ఎందుకు చెప్తున్నాను? పాదయాత్ర అనే అర్హత మీకు లేదని చెప్పడానికి, నువ్వు చేసి కంప్లీట్ చేసి ఇవ్వగలవని ఆఖరిలో ఎర్ర పుస్తకం తెచ్చా? పాదయాత్ర చేసింది నువ్వు ఎర్ర పుస్తకం తెస్తాకా? ఎర్ర పుస్తకం నీ పాదయాత్ర యొక్క శాంక్టిటీ. పాదయాత్రలో నువ్వు పాయం స్టార్టింగ్లో ఆయన జరిపోయా, మీ అమ్మ చెక్కులు ఇస్తారేమి, మీ నాన్న జైలుకి వెళ్ళా, నువ్వేమో పారిపోయా, మళ్ళీ వచ్చి పాదయాత్రలో ఇదిగో ఎర్ర పుస్తకం. ఎర్ర పుస్తకం ఇస్తే మీ నాన్నకి మనిషి, మీ నాన్నకి దాన్ని వాడుకుంటాడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రక్కతో పెట్టచ్చొద్దు. ఇంకొక విషయం కూడా ఈ మధ్యకాలంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి అంట మీకు మొన్న మీతో కూడా మాట్లాడే, మీరు కూడా రాశారు, నియోజకవర్గాలు మారుతున్నాయి అంట, ఎస్సీల నియోజకవర్గాలు రాలేదు. ఎందుకు మారకూడదు అని అంటున్నా? మార్చే రాజకీయాలు ఇక్కడ కాబట్టి ఇంకో చోట, అది ఎవరైనా దమ్ము ఉండాలా మార్చడం అంటే? మా నాయకుడికి ఆ దమ్ము ఉంది, ఎందుకంటే మా నాయకుడు బొమ్మతో మేము గెలుస్తున్నాం, బొమ్మ పెట్టుకుని వెళ్తున్నాం. కానీ దాన్ని నువ్వు చదువుతావు అట్లనుకుంటే, నువ్వు పోటీ చేసేది, కొడుకు పోటీ చేసేది బీసీలు ఉన్న చోట కదా, నువ్వేం మారుతావు? నువ్వు మొన్న ఎలక్షన్లో ఎక్కడ పెట్టావు? పాకిరాపేట అమ్మాయిని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టావు, కొవ్వూరుని తీసుకెళ్ళి తిరువూరులో పెట్టావు. నీ బ్రతుకు నువ్వు మా ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడి ఏదో సొమ్ము చేసుకోవాలని చూడటం చాలా తప్పు. ఈరోజు ఇంకెంత దారుణం అంటే, కడప జిల్లా రాజకీయాల గురించి పేపర్లో రాశారు ఇవాళ, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి మీరు తప్పులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్పులు తడక రాసి ఎవరిని మభ్య పెడతారని అడుగుతా ఉన్నా. దయచేసి, జర్నలిజం అంటే, నేను అధ్యాపకుడుగా నా దగ్గర ఎంతోమంది జర్నలిస్టులు బయటకు వచ్చారు, ప్రాణం మాకు. వాళ్ళు సిన్సియర్గా ఉంటారు, వాళ్ళు కష్టం. ఈరోజు జర్నలిజంలో ఉంటున్నారంటే ఎన్ని అనేక కష్టాలతో ఈరోజు ఇవన్నీ పట్టుకుని మీకోసం పనిచేస్తున్న మీరు ఇచ్చే ఇన్పుట్స్ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలని కొన్ని పత్రికలు రాస్తున్నాయే, అది చాలా అన్యాయమని మీ ద్వారా తెలియపరుస్తూ